హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ కడప పార్లమెంటు కేంద్రంగా వైఎస్ శర్మిల ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఆమె అక్కడ వై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు ఎంపీగా సునీతారెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రిని ఓడించారు తన తండ్రిని ఓడించిన వాళ్ళు ఆ తర్వాత ఆయన పైన కక్ష కట్టారు అలా కక్ష కట్టిన వాళ్ళే వివేకానందరెడ్డి గారిని చంపేశారు ప్రధానంగా అవినాష్ రెడ్డి దీని వెనక సూత్రధారి అంటూ వాళ్ళిద్దరూ కూడా క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు అవినాష్ రెడ్డి పైన రెడ్డి గారికి ఎందుకు కోపం వచ్చింది వివేకానంద రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అంటే ఎమ్మెల్సీ ఎన్నిక అనేది వీళ్ళు చెప్తున్నమాట ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి గారు ఓడిపోవడానికి అవినాష్ రెడ్డి ప్రధానమైన కారణం అనేది ఇద్దరు సిస్టర్స్ చెప్తున్నమాట ఇద్దరు సిస్టర్స్ క్యాంపెయిన్ చేస్తున్నమాట సో ఆ కారణంగానే విభేదాలు వచ్చాయి ఆ కారణంగానే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వద్దంటూ రెడ్డి గారు చెప్పారు ఆ కోపంతో అవినాష్ రెడ్డి గారు రెడ్డి గారిని హత్య చేయించారు అనేది వీళ్ళు చెప్తున్న ఒక కథనం ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు ఇటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రచారం వీళ్ళు చేస్తున్న క్రమంలో ఇటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్ద ఎత్తున అదిగో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది వాళ్ళేనంటూ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు అయితే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి గారి పైన విజయం సాధించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గారు బీటెక్ రవి ఇప్పుడు పులివెందుల నుంచి అసెంబ్లీకి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు సో బీటెక్ రవి ఓడించినప్పటికీ బీటెక్ రవి పైన రెడ్డి గారికి కక్ష లేదు అనేది సిస్టర్స్ చెప్తున్నమాట కేవలం ఓడించింది ఓట్లు వేరే వాళ్ళకు వేయించింది అవినాష్ రెడ్డి అనేది వాళ్ళు నమ్ముతున్న నిజం అయితే తాజాగా అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు కొన్ని ఛానల్స్తో ఆయన మాట్లాడిన సందర్భంగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఓటమిని రుచి చూపించిన నాయకుడిని నేను అని చెప్పుకున్నారు తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్న క్రమంలో ఓటమి ఎరగని వైఎస్ కుటుంబానికి తొలిసారిగా ఓటమిని పరిచయం చేసింది నేను కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారిని ఓడించింది నేను వివేకానంద రెడ్డిని ఓడించడం కోసం స్ట్రాటజీ చేసింది నేను వివేకానందరెడ్డి గారికి మెజారిటీ ఓట్లు ఉన్నప్పటికీ ఆ ఓట్లను మా వైపు తెచ్చుకొని అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించింది నేను సో నాకు ఇంత సమర్థత ఉంది అని ఆయన చెప్తున్నారు సో ఆయన చెప్తున్న మాటలు రెడ్డి గారు వైఎస్ షర్మిల రెడ్డి గారు చెప్తున్న మాటలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి సో గెలిపించింది నేను అని ఆయన చెప్తున్నారు ఓడించింది అవినాష్ రెడ్డి అని వీళ్ళు చెప్తున్నారు సో వీళ్ళు వీళ్ళని ప్రమోట్ చేస్తున్న మీడియా కావచ్చు వీళ్ళని ప్రమోట్ చేస్తున్న పార్టీలు కావచ్చు వీళ్ళని ప్రమోట్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు దేని నమ్మాలి సో ఎన్ని రోజులుగా వీళ్ళు చెప్తున్న మాటలన్నీ కూడా నిజం కాదు అని సీఎం రమేష్ గారి మాటలను చూస్తే అర్థమవుతోంది అంతేకాదు సీఎం రమేష్ గారు ఆ సందర్భంలో అక్కడ స్పెషల్ ఫ్లైట్స్ పెట్టడం అక్కడ స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజా ప్రజాప్రతినిధులను బయట ఇతర ప్రాంతాలకు క్యాంపులకు తీసుకెళ్లడం వాళ్ళని విపరీతంగా డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్ట అంతా అందరం చూసాం రాష్ట్రం అంతా చూశారు మెజారిటీ దాదాపు వంద నూట యాభై మంది ఎక్కువ ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ అక్కడ వైసీపీ ఓడిపోయింది అంటే ప్రలోభాల కారణంగా రకరకాల ఇష్యూస్ కారణంగా సీఎం రమేష్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది అని అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు చెప్తున్న మాటలు సునీతారెడ్డి షర్మిలారెడ్డి చెప్తున్నది అబద్ధం అని తేల్చేవిలా ఉన్నాయి ఇవి వాళ్ళు చెప్తున్న మాటలకు కౌంటర్గా ఉన్నాయి ఇవి వాళ్ళు ఇంతకాలం చెప్తున్నది అబద్ధం అని తేల్చేలా ఉన్నాయి ఎవరో ఆయన మాట్లాడితే వీళ్ళ మాటలు అబద్ధం ఎలా అయిపోతాయంటే ఆయన మాట్లాడినైనా మొత్తం ఎలక్షన్ చేశారు ఆ మాట్లాడినైనా మొత్తం ఆ ఎలక్షన్ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆ మాట్లాడినైనా అక్కడ ఓటర్లందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించారు సో ఆ మాట్లాడిన ఆయన కనుక ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం అవినాష్ రెడ్డి మాకు సపోర్ట్ చేశాడు అవినాష్ రెడ్డి కొంతమంది ప్రజాప్రతినిధులను మాకు పంపించాడు అవినాష్ రెడ్డితో మాట్లాడి నేను మిగతా వివేకానంద రెడ్డి గారికి కాకుండా టీడీపీకి ఓట్లేసేలా చేయగలిగానే ఒక మాట చెప్పుకుంటే అప్పుడు సుంతారెడ్డి గారు షడివార్ రెడ్డి గారు మాట్లాడుతుంది నిజమని నమ్మడానికి సంబంధించిన ఆస్కారం ఉండేది ఆ మాట ఎక్కడ సీఎం రమేష్ చెప్పట్లేదు చెప్పకపోగా ఇది నా శక్తితో నా సామర్థ్యంతో నేను ఓడించాను అని వైఎస్ కుటుంబాన్ని ఓడించాలని చెప్తున్నారు వివేకానంద రెడ్డి వైఎస్ కుటుంబానికి ఓటమి రుచి చూపించాలని చెప్తున్నారు వైఎస్ కుటుంబానికి ఓటమిని రుచి చూపించడానికి వైఎస్ కుటుంబంలోని ఇంకో వ్యక్తి నేను వాడుకున్నాను అటువంటి వ్యక్తి సహకారం నాకు ఉంది అనే విషయం ఆయన ఎక్కడ చెప్పట్లా చెప్పినప్పుడు అవినాష్ రెడ్డికి యాట్రిబ్యూట్ చేయడం అనేది ఒక విమర్శగా చూడాల్సిన అవసరం ఉంటుంది తప్ప దానిలో వాస్తవం లేదు అనే విషయం కడప జిల్లాకు సంబంధించిన ప్రజలు నమ్మే పరిస్థితి సీఎం రమేష్ వ్యాఖ్యల తర్వాత మనకు కనపడుతోంది